ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా బద్వేలు టీబీ యూనిట్ నందు ఎంఓటీసీ డాక్టర్ జోష్ణ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటా వీధి యూపీహెచ్సీ డాక్టర్ సౌమ్య, సురేంద్రస్ నగర్ యూపీహెచ్సీ డాక్టర్ శ్రీనివాసులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చంద్రావతి, హెల్త్ ఎడ్యుకేటర్ వెంగయ్య, టీవీ సూపర్వైజర్ నరసింహప్రసాద్, ఎస్టీఎల్ఎస్ బ్రహ్మారెడ్డి, ఎస్టీఎస్ భారతి, టీబీహెచ్వి లక్ష్మీదేవి మరియు తొట్టిగారిపల్లి పీహెచ్సీ, కోటా వీధి, సురేంద్రనగర్, గాంధీనగర్ యూపీఎస్సీలకు సంబంధించిన ఎంఎల్హెచ్పీఓలు, ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధి లక్షణాలు నివారణ చికిత్స మరియు ప్రత్యక్ష పర్యవేక్షణ చికిత్స విధానం గురించి 2025 సంవత్సరానికి టీబీ నిర్మూలన గురించి డాక్టర్ జోష్ణ వివరించారు. టీబీ నిర్మూలనలో సమాజాన్ని భాగం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలనలో భాగస్వామ్యం వహించేందుకు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, స్టాఫ్, హెల్త్ అసిస్టెంట్ జనార్దన్ పాల్గొన్నారు. దీంట్లో 3500 మంది ఒక్క రోజుకి 3500 మంది వరల్డ్ వైడ్ చనిపోతున్నారు టీబీ వల్ల. స్టిల్ నౌ ఇప్పుడు వల్ల ఇప్పుడు డేటా 3500 మెంబర్స్ మనకి రోజు పొద్దున్నే మీకు మీకు ఐడియా అని ఉంటుంది కానీ మాకు టీసీలో రోజు పొద్దున ఎన్ని టీబీ కేసులు పాజిటివ్ వచ్చాయని చెప్పేసి పొద్దున్నే టీసీలో వద్దాను. మినిమం డేకి 2 టీబీ కేసులు కనీసం పాజిటివ్ వస్తున్నాయన్నమాట. దానికి సంబంధించి మనకి 4 ప్రకారం ఎన్ని ఉండాలి, లక్ష మర్చిపోయినా అప్పుడే 1 lakh పాపులేషన్ చెప్పిస్తాము చెప్పకుండా 1000కి 2 కేసులు. మన పిఎస్సీలు ఎన్ని కేసులు ఉన్నాయండి, ఎన్ని ఉండాలి కాదు ఎన్ని ఉన్నాయి, మా లెక్క పెడితే 8 కూడా లేవు కేసులు రూరల్లో. అర్బన్ లో అనేక స్మోకర్స్ ఉంటారు, వీళ్ళందరికీ ఎక్కువగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు తొందరగా అఫెక్ట్ అయిపోతారు. కానీ ఇప్పుడు వచ్చే మెడిసిన్ అంతా సూపర్వైజర్ గారు చెప్పారు, ఖచ్చితంగా దీన్ని మనం నిర్మూలిస్తామని. 2020 అంటే ఇంకెన్ని ఇయర్స్ ఉంది, 1 ఇయర్కే ఇంక అందరినీ ఒక్కొక్కరిని యాడ్ పేషెంట్ ఉంటే వాళ్ళని పంపించేస్తారా అంటే మనం అంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, అర్థమవుతుంది. అందుకే స్ప్రెడ్డింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు రీసెర్చ్ చేసి బీసీజీ వ్యాక్సినేషన్ వేయడం వల్ల కూడా దీన్ని చాలా వరకు తగ్గించవచ్చు అని చెప్పేసి మనకి ఇప్పుడు ఈ బీసీజీ సర్వే ఇవంతా పెట్టారు. చాలా మంది నాన్ కన్సెంట్ కొడుతున్నారు, సరే భయాలు ఉంటాయి, బట్ ఏంటంటే ఇది ఏదో కొత్త వ్యాక్సిన్ కాదు కదా, చిన్నపిల్లలకు కూడా వేస్తున్నాం కాబట్టి దీనివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అని మీరు చెప్పి ఒప్పించి వేయించాలి. అంటే ఏమన్నా క్రానిక్ డిసీజెస్ ఉంటే వాళ్ళు, ఏదైనా అలర్జీస్ ఉంటే అట్లాంటి వాళ్ళు ఓకే, మామూలుగా అయ్యో ఏదో వ్యాక్సిన్ అని భయపడే వాళ్ళకి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేదానికి ప్రయత్నం చేయండి.